हेलो एव्रीवन, वेलकम बैक टू मै चैनल प्रियसखी। मैं चैनल पास्ता तो आम्लेट एला चूदी। अवन पास्ता तो एग् आम्लेट दीन कोसम नेनु मुंदुगाने ओक कप पास्ता उड़किंचि पेट्टुकुन्नानु। ఒక 3 కప్స్ వాటర్ తీసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసి ఒక కప్పు పాస్తా వేసి ఒక 5 నిమిషాలు ఉడికించి దాన్ని స్ట్రెయిన్ చేసి చల్లటి నీళ్ళతో ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి పాస్తాని। ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ కోసం ఒక గిన్నెలో 2 స్పూన్స్ పాలు తీసుకుంటున్నాను। ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ salt అంటే టేస్ట్ కి తగినట్టుగా ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆరిగానో వేస్తున్నాను। ఇందులో ఇంకా నేనేం ఎండుకారం వాడట్లేదండి, అందుకే మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసాను। మిరియాల పొడి వద్దు ఇంత అనుకునే వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు। అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను। రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లో లేని వాళ్ళు ఎండు మిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు। ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఇందులో 3 ఎగ్స్ పక్కల కొట్టి తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి। ఇష్టమున్న వాళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి। ఇందులో నేను వెజిటబుల్స్ ఏం వేయట్లేదు, ప్లెయిన్ గా చేస్తున్నాను। కావాలంటే పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ సన్నగా కట్ చేసి వేసుకున్నా గానీ బానే ఉంటుంది। ఎగ్స్ వేసుకున్నాక దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు। ఇదంతా బాగా బీట్ చేసుకున్నాక దీంట్లో కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేస్తున్నాను। కొత్తిమీర కూడా వేసి బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఆమ్లెట్ వేయడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టి కాస్త వేడయ్యాక 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి। ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో మనము ఉడికించి పెట్టుకున్న పాస్తా ఉన్నాయి కదా, ఆ పాస్తా వేసుకోవాలి। పాస్తా వేసాక ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి పాస్తాను। మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, బాగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి, సో కొంచెం కలర్ మారుతుంది ఫ్రై చేస్తే। 2-3 మినిట్స్ అలా ఒక 3 మినిట్స్ అలా వరకు ఫ్రై చేశాక మనము ఎగ్ బీట్ చేసుకుంది వేసుకోవచ్చు। మీరు ఈ టైంలో కావాలంటే క్యారెట్, క్యాప్సికమ్ ఇవి కూడా ఇందులో పాస్తాలో వేసి ఫ్రై చేసుకోవచ్చు। నేను అవి ఏం వేయట్లే, ప్లెయిన్గా చేశాను। ఒక 4 మినిట్స్ అయిందండి, ఇప్పుడు పాస్తా ఫ్రై చేసి దీన్ని దగ్గరగా రౌండ్గా ఇలా అనుకున్నాక దీంట్లో మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ వేద్దాము। అంతా ఈవెన్గా వచ్చేలా ఎగ్ బ్యాటర్ వేసుకోవాలి ఇందులో। ఇప్పుడు పైనుండి మళ్ళీ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇంకా నేనేం ఎండు కారం వేయలేదు కదా, సో కారం అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిరియాల పొడి నుండే వస్తుంది। అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కాల్చుకోవాలి ఆమ్లెట్ని। మనకు కాలిందా లేదా చెక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 4-5 మినిట్స్ వరకు మనము ఆమ్లెట్ని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి। సో క్రిస్పీగా వస్తుంది, లోపల వరకు ఉడికినట్టయి బాగా వస్తుంది లో ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల। ఒకసారి చెక్ చేసుకుందాము, సెకండ్ వైపు కూడా బాగానే కాలింది। సో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడిగా పాస్తాతో ఆమ్లెట్ రెడీ అవుతుంది। చూసారుగా పాస్తాతో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి। పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అండ్ తొందరగానే చేసుకోవచ్చు। ఇది మంచి బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, ఇంకా ఈవినింగ్ స్నాక్లా కూడా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।